ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రధానంగా ముస్లిం ఉద్యోగులకు ఒక మంచి వరం అయితే ఇచ్చారు ఎందుకంటే ప్రస్తుతం రంజాన్ మాసం ప్రారంభమైన వేళ ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకు అంటే వాస్తవానికి సోమవారం మిగులు అమావాస్ అమావాస్య ఉంది కాబట్టి నెలవంక కనిపించే అవకాశం లేదు కాబట్టి నెలవంక ఎప్పుడు కనిపిస్తే అప్పటి నుంచే రంజాన్ మాసం అయితే ప్రారంభమవుతుంది రంజాన్ క్యాలెండర్ ప్రకారం అయితే ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది అయితే ఈ రంజాన్ మాసంలో చాలా కఠోర ఉపవాస దీక్షలు చేస్తారు వేకువజావు నుంచి అంటే సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు నోట్లోనే లాలాజలం కూడా వాళ్ళు మింగరనమాట అంత కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు సూర్యాస్తమయం అవగానే అంటే సూర్యాస్తమయం అవగానే ప్రార్థన చేసి తర్వాత అప్పుడు ఏదైనా ఆహారం తీసుకుంటారనమాట అంటే ఒక రకంగా దీక్ష విరమిస్తారు ఇది నిత్యం రంజాన్ మాసం అంతా కూడా ఇలాగే కొనసాగిస్తారు ప్రతి ముస్లిం కూడా అయితే ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఒక మంచి వెసులుబాటు కల్పించారు ఈ సమయంలో ఎందుకు అంటే వాస్తవానికి దీనికి సమ కొంత ఊరట అంటే ప్రార్థనలో పాల్గొనడానికి ఉపవాస దీక్షను విరమించడానికి వీలుగా ఒక గంట ముందు వాళ్ళు ఆఫీస్ నుంచి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవడానికి అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఈ దీనికి సంబంధించి సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు కూడా ఆల్రెడీ జారీ చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం ఒక రకంగా చాలా హర్షించదగ్గదే ముస్లిం సోదరులందరూ కూడా చాలా సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా భక్తి శ్రద్ధలతో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠిన ఉపవాస దీక్షలు ఉంటారు ఇలాగ మొత్తం రోజుకి ఐదు పూట్లు నమాజ్ చేసుకుంటారు వీళ్ళు అయితే ఈ కరోనా సెకండ్ వేవ్ అతివేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో గత ఏడాది రంజాన్ మాసంలో కేంద్రంతో ముస్లిం సోదరులు కూడా ఫైట్ చేశారు నిబంధనలకు అనుసరించి రంజాన్ జరుపుకుంటామని ఎంత చెప్పినా కూడా ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు గతంలోలాగా ఈ ఏడాది కూడా రంజాన్ వేడుకలను ఇళ్ళకే పరిమితం అయ్యేలాగా చేసే ఆలోచనలో కూడా కేంద్రం ఉంది అనేది మరొక పక్క అనున్న సమాచారం అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ముస్లిం ఉద్యోగులకు ఈ మంచి ఫెసిలిటీ ఒక వెసులుబాటు అంటే ముందే ఒక గంట ముందే ప్రార్థన చేసుకుంటారు కాబట్టి దీక్ష విరమించే సమయానికి గంట ముందే కార్యాలయం నుంచి ఒక గంట ముందే వెళ్ళిపోయేందుకు అనుమతి ఇవ్వడం అనేది నిజంగా ఒక మంచి వెసులుబాటే ఈ సమయంలో సరైన నిర్ణయం అనేది వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి